యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను సింగంశెట్టి మురళీమోహన్ రావు. మరి మన తెలుగు సినీ పరిశ్రమలో ఆస్కార్ అవార్డు సాధించిన మొట్టమొదటి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. మరి ఆయన జన్మదిన సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మరి ఎంఎం కీరవాణి గారి జన్మదిన సందర్భంగా ఆయన సినీ జీవిత విశేషాలని మనతో పంచుకోవడానికి ప్రముఖ సింగర్ ఆడిటర్ డాక్టర్ కృష్ణమోహన్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి కీరవాణి గారి యొక్క జీవిత విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. చెప్పండి సార్. మరి కీరవాణి గారు ఈ మధ్య మన తెలుగు పరిశ్రమకు ఒక మంచి కీర్తి సాధించారు, అది ఆస్కార్ అవార్డు. ఒక నటనలో కానీ లేకపోతే ఒక కళాకారుడికి ఒక ఆస్కార్ అనేది పీక్, హిమాలయ పర్వతం అంత ఎత్తు. అలాంటి అవార్డుని మన త్రిపుర సినిమా ద్వారా ఇద్దరు హీరో, మరి ఆ పాటకి మన రాజమౌళి డైరెక్షన్లో ప్రేమ రక్షిత్ కంపోజర్లు, మరి ఈయన మ్యూజిక్ చేశాడు ఆ పాటకి నాటు నాటు, దానికి ఆయన ఆస్కార్ అవార్డు సాధించారు. మరి ఆయన జన్మదిన సందర్భంగా మనం ఈరోజు వారి యొక్క జీవితం, సినిమాకు సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఆయన యొక్క బాల్యం గురించి కాస్త చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఆస్కార్ అవార్డు వచ్చిందని చెప్పి, మరి ఆస్కార్ అవార్డు దాకా ఆయన ప్రస్థానాన్ని తీసుకోవాలంటే 1961 ఆయన జన్మించింది, జూలై 4వ తేదీ 1961 ఈరోజు. సో అక్కడి నుంచి ఆయన పడ్డ కష్టాలు, ఆయన చేసిన కృషి ఆ స్థాయికి రావడానికి చెప్పుకోవాలంటే, ముందుగా శివశక్తి దత్త గారు వాళ్ళ నాన్నగారు. జనరల్గా తెలుగులో మరకతమండి అనే పేరు మనకు ఎక్కడా కనపడదు, కీరవాణి అనేది అసలు కనపడదు. ఆయన రాగాలు రాగాలు. సో ఈయన పుట్టిందేమో కొవ్వూరు, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, అంటే రాజమండ్రికి పక్కనే గోదావరికి ఆనుకొని ఉంటుంది కొవ్వూరు, అక్కడ ఆయన జన్మస్థలం. వాళ్ళ నాన్నగారు మీనాక్షిదేవికి అమిత భక్తుడు. సో ఈ భక్తి వల్ల మీనాక్షి అమ్మవారి గురించి మరకతమణి అని ఒకటి తీసుకొని వచ్చారు. ఆయన బేసిక్గా కళాకారుడు, ఇష్టమైన రాగం కీరవాణి రాగం కాబట్టి కీరవాణి. సో కోడూరి మరకతమణి కీరవాణి, ఆ విధంగా ఆయనకు ఆ పేరు స్థిరపడిపోయింది. ఇక్కడ మళ్ళీ ఇంకో విశేషం ఏంటంటే, ఒకళ్ళు ఒక విధంగా దాన్ని ఓన్ చేసుకున్నారు ఈ పేరు. మన తెలుగు ప్రేక్షకులకేమో మామూలుగా ఎంఎం కీరవాణి, హిందీ ప్రేక్షకులకు వచ్చేటప్పటికేమో ఎంఎం క్రీము, క్రీమ్ బాగుంది పేరు. తమిళ ప్రేక్షకులకు వచ్చేటప్పటికి వాళ్ళు మరకతమణి అసలు పేరు అసలు. సో ఈ విధంగా ఎవరికోళ్ళు అంటే ఆయన అంత పాపులర్ అయిపోయినాడు. ఒక్కో రాష్ట్రంలో ఆయన చేసిన సంగీతంలో చేసిన కృషి వల్ల తమిళ ప్రేక్షకులు మరకతమణిగా ఓన్ చేసుకున్నారు, మనకేమో ఎంఎం కీరవాణి, హిందీ వాళ్ళకేమో ఎంఎం క్రీమ్. ఏ భాషలో చేసినా కూడా ఆయన గొప్ప సంగీతాన్ని ప్రజలకి అందించడం జరిగింది. సో ఈ విధంగా 1961 ఆయన బాల్యం మొదలైంది. కాలక్రమంలో రాజులు రాజ్యాలకు ఎత్తిచ్చినట్టుగా వాళ్ళ నాన్నగారు చేసిన వ్యాపారాల వల్ల పూర్తిగా నష్టపోయి జాయింట్ కుటుంబం, విజయేంద్ర ప్రసాద్ గారిది వీళ్ళది జాయింట్ కుటుంబం. సో మొత్తం జాయింట్ కుటుంబం బాధ్యత అంతా ఈయన మీద పడడం పెద్ద కొడుకుగా. తర్వాత లైమ్లో కొట్టించిన రాజమౌళి గారినండి, శ్రీలెక్ గారు కానివ్వండి, కళ్యాణి మాలిక్ వీళ్ళంతా ఈయనకి కజిన్స్ లెక్క అవుతారు. అని మొత్తం కుటుంబ బాధ్యత ఈయన మీద పడ్డం వల్ల చిన్నప్పటి నుంచి ఇతను చాలా కష్టాలు పడ్డాడు, చాలా కష్టాలు పడ్డాడు. అంటే సంగీతం నేర్చుకునే దగ్గర నుంచి ప్రతి దగ్గర కష్టాలు పడి, ఈవెన్ 10th క్లాస్లోనే ఇంకా సినిమాల్లో చేరిపోవాలన్నట్టుగా, ఏదో ఒక పని చేయాలన్నట్టుగా చక్రవర్తి గారి దగ్గరికి వెళ్ళే అవకాశం వచ్చింది. చక్రవర్తి గారు రమ్మనేశారు, టాలెంట్ చూసి 16 ఏళ్ళకే ఇతను వయలిన్ కానివ్వండి, హార్మోనియం కానివ్వండి, ఇవన్నీ చాలా చక్కగా ప్లే చేస్తుండేటప్పటికి చక్రవర్తి గారు తీసేసుకోవడానికి సిద్ధపడ్డారు. కానీ మళ్ళీ వాళ్ళ నాన్నగారికి మనసొప్పగా ముందు చదువు కంప్లీట్ చేస్తే ఒక స్థిరమైన ఇది ఉంటుందని చెప్పి చదువు కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేయమని చెప్పడము. ఈయనకి చిన్నప్పటి నుంచి సంగీతం మీద ఉంది. ఆయన 3 ఏళ్ల వయసులోనే ఈ ఇంట్లో చిన్న చిన్న ఇవన్నీ ఉంటాయి కదా, పళ్ళాలు ఇళ్ళాలు గ్లాసులు అన్నీ పెట్టుకొని ఆ నీళ్లు పోసి దాని మీద చేస్తుంటే, ఏది జల తరగం రాకపోతే ప్రాక్టీస్ చేస్తున్నాడు అన్నంతగా ఇంప్రెషన్ క్రియేట్ చేశాడు చిన్న వయసులోనే. నీళ్లలో కూడా అతను శబ్దాలు చేయడము, చిన్న చిన్న గ్లాసులు పెట్టుకొని స్పూన్స్ తో చేయడం, అంటే జన్మదహ కళాకారుడు. అతను నేర్చుకుంటూ వచ్చింది కదా జన్మదహ కళా
కళాకారుడు పువ్వు పుట్టగానే పరిమళించింది అన్నట్టు. కాకపోతే అందరూ గోల్డెన్ స్పూన్ తో పుట్టలేరు కదా, ఇతను సిల్వర్ స్పూన్ తో పుట్టి గోల్డెన్ స్పూన్ రేంజ్కి వచ్చాడు వచ్చేసాడు. అట్ట 10th లోనే అవకాశం వచ్చినా కూడా చదువు కంప్లీట్ చేసుకొని తర్వాత రాఘవేంద్రరావు గారి రికమెండేషన్తో మళ్ళా చక్రవర్తి గారి దగ్గరికి వెళ్ళడం, చక్రవర్తి గారు ఆయనకి అసిస్టెంట్గా అవకాశం ఇవ్వడం, అలా చక్రవర్తి గారి దగ్గర ఒక 60 సినిమాల దాకా అసిస్టెంట్గా పనిచేశారు. దాంట్లో అతనికి బాగా పేరు వచ్చింది కలెక్టర్ గారు అబ్బాయి భారతంలో అర్జునుడు. అంటే అప్పుడు అసిస్టెంట్గా చేశాడు సినిమా, అసిస్టెంట్గా చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఆయనకు బాగా కష్టపడి చక్రవర్తి గారిని మెప్పించిన సినిమాలు భారతంలో అర్జునుడు. ఈయన మొదట చేసిన సినిమా ఏంటి, మ్యూజిక్ డైరెక్షన్? ఫస్ట్ సినిమా అందరికీ వచ్చిన ప్రాక్టికల్ ప్రాబ్లమే, సినిమా మొదలైంది పూర్తి కాలేదు. అంటే ఇండిపెండెంట్ మ్యూజిషియన్గా ఒక సినిమాకి, కల్కి అనే సినిమాకి అవకాశం వచ్చింది. కల్కి కల్కి మొదలు పెట్టారు కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. రామ్ గోపాల్ వర్మతో ఉన్న పరిచయం వల్ల, ఇతనిలో ఉన్న టాలెంట్ను రామ్ గోపాల్ వర్మ గారు గుర్తించడం వల్ల, వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ మీద రామ్ గోపాల వర్మ గారు చెప్పారు, నేను ఏ రోజు అయితే డైరెక్టర్ అవుతానో నా ఫస్ట్ సినిమాకి నువ్వే మ్యూజిక్ డైరెక్టర్గా ఉంటావని చెప్పి హామీ ఇచ్చేసారు. అప్పుడే హామీ ఇచ్చారు. అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆ విధంగా ఉన్నాయి. సో వర్మ గారికి వచ్చింది శివ సినిమాలో అవకాశం వచ్చింది. వెంటనే కీరవాణి గారికి ఆ బాధ్యతలు అప్పగించాలని చూశారు. కానీ నిర్మాతలు మన నాగ అక్కినే నాగార్జున వీళ్ళందరూ కొద్దిగా భయపడ్డారు. అంటే నాగార్జున గారు అప్పుడు అప్కమింగ్, వర్మ గారికి ఫస్ట్ సినిమా. సో ఇంకా నిర్మాతల వెంకట్ గారు ఆ సురేంద్ర గారు వీళ్ళని కూర్చోబెట్టి కన్విన్స్ చేసి నెక్స్ట్ ఇద్దాం ఖచ్చితంగా మన అవకాశం, ఈసారికి ఇళయరాజా లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే సినిమా ముందు నిలబడాలి కదా, నాగార్జున గారికి ఒక ఫుట్టింగ్ రావాలి. ఫస్ట్ డైరెక్షన్ అయిపోయి వర్మ గారికి ఫస్ట్ ఇది. సో అలా కన్విన్స్ చేశారు. ఈ చేతికి వచ్చిన సినిమా జారిపోయింది. జారిపోయేటట్టుకు మళ్ళా కొంత నిరుత్సాహం ఉంటుంది కదా, అంతే కదా, అప్సెట్ అయిపోయి సరే ఇంకేదో ఒక దారి ఎత్తుకోవాలని వేటూరు సుందరరామమూర్తి గారి దగ్గర సహాయకుడిగా చేరిపోయినారు. అంటే రైటర్గా పాటలు రాయడం, పాటలు కూడా రాయాలని ప్రయత్నం. ఓకేవా, కరెక్ట్. ఈయన రచయిత, గాయకుడు, ప్రొడ్యూసర్ అన్నీ ఉండాలి, అన్నీ ఉన్నాయి సకల కళలు ఆయనకి. సో వేటూరు గారి దగ్గర ఒక 1 ఇయర్ చేసిన తర్వాత వేటూరు గారు ఇతనిలో ఉన్న టాలెంట్ గుర్తించి నేరుగా రామంజీరావు గారికి తీసుకెళ్ళి పరిచయం చేయడం. అప్పుడే రామంజీరావు గారి మనసు మమత సినిమాకి ప్రయత్నాలు చేస్తున్నారు. అనుకోకుండా ఇతనికి ఎడిటర్ గారి రికమెండేషన్ మీద అవకాశం రావడం, అది మంచి పేరు తెచ్చుకోవడం. అంటే ఆ సంగీ ఆ సినిమాకి ఎంతవరకు మ్యూజిక్ కావాలో అంతవరకు యాప్ట్గా చేసి రామచరావు గారిని మెప్పించినందువల్ల ఆయన సెకండ్ సినిమా పీపుల్స్ ఎన్కౌంటర్ అలా వెంటనే వచ్చిన శ్రీకాంత్ ఫస్ట్ పిక్చర్, ఫస్ట్ పిక్చర్ పీపుల్స్ ఎన్కౌంటర్. వెంటనే అశ్విని సినిమా, అశ్విని నా చెప్ప జీవిత చరిత్ర అశ్విని, అది అశ్విని టైటిల్తో. సో వరుసగా 3 సినిమాలు. ఈ లోపల వర్మ గారు క్షణక్షణం సినిమా స్టార్ట్ చేయడం, శివ తర్వాత. సో ఈయనకు బాగా బ్లాక్ బస్టర్గా కమర్షియల్గా ఎలివేట్ అయిన ఇది వచ్చి క్షణక్షణం సినిమా. స్టార్డమ్ ఇవన్నీ ఒక గుర్తింపు తీసుకొచ్చిన క్షణక్షణం మాత్రం మంచి కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ కింద తీసుకొచ్చింది. సో ఆటోమేటిక్గా రాఘవేంద్రరావు గారితో, రాఘవేంద్రరావు గారు అప్పట్లో హామీ ఇచ్చిండినారు. ఫస్ట్ పోయింది రాఘవేంద్రరావు గారి దగ్గరికి, ఆయన ఏదైనా ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర చేసిరా నేను అవకాశం ఇస్తా అన్నప్పుడు చక్రవర్తి గారి దగ్గరికి వచ్చారు కదా, ఆయన గరానమ్మ ఒకటికి ఆయన అవకాశం ఇవ్వడం, ఇంకా సూపర్ డూపర్ హిట్ అయిపోయి కమర్షియల్ బ్లాక్ బస్టర్ అది. అవును. సో ఆటోమేటిక్గా ఇంకా అప్రజాతంగా దాంట్లో చాలా హిట్ అయిన సాంగ్ బంగారు కోడి పెట్ట, భలే పాట, భలే పాట అది. అవును. తమాష ఏంటంటే చిరంజీవి కొడుకు రామ్ చరణ్ మగధీర సినిమా చేశాడు. మగధీర సినిమాకి కూడా కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. కట్ చేస్తే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, జనరల్గా అప్పుడు మంచి రీమిక్స్ అంటే ఒక పాటను మళ్ళీ రీమిక్స్ చేసి అదే స్టైల్లో కొంత ట్యూన్ మార్చి చేసేవాళ్ళు. ఆ సందర్భంలో మన ఆ మగధీర సినిమాలో ఈ సీజన్ బాగా ఈ ట్రెండ్ క్రియేట్ అయ్యింది. అప్పుడు ఈ చిరంజీవి సినిమాలో వచ్చిన ఘరానమ్మగుళ్ళ వచ్చిన సినిమా పాటని, ఈ బంగారు కోడి పెట్టని దానిలో పెట్టారు. ఓకే ఓకే. దాన్ని రీమిక్ చేసింది కీరవాణి. ఓకే. దానికి తండ్రి పాటకి ఈయనే, ఒరిజినల్ ట్యూన్ ఆయనే, రీమేక్ కూడా ఆయనే. అది ఒక రికార్డ్ అది, ఎందుకంటే ఎవరో చేసిన, ఇప్పుడు చక్రవర్తి చేసిన పాటకి ఎవరో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ రీమేక్ చేస్తున్నారు, రీమిక్స్ చేయడం అట్లా చేసిందని. కానీ ఇక్కడ రికార్డ్ ఏంటంటే
కీరవాణి చేసిన పాటని మళ్ళీ ఆయన రీమిక్స్ చేశారు, అది స్పెషాలిటీ. రెండు సూపర్ హిట్ పాటలే, ఒకటి తండ్రికి ఒకటి కొడుకుకి, రెండు సూపర్ హిట్లు. తండ్రి కొడుకులు ఇద్దరితో ఆయన మంచి రెండు పాటలు చాలా ఇది కాంబినేషన్ చేశారు తమ. ఇక్కడ ఏంటంటే గమనించాల్సింది, కీరవాణి గారు ఆ రోజు ట్రెండ్ పాతికేళ్ళ కిందట చేసిన పాట ఇప్పుడు వాళ్ళు చేస్తారు జనరల్, మనం అనుకున్నట్టుగా లేటెస్ట్ పిల్లలు ఏదో వాళ్ళ స్టైల్ ఆహూ అంట, కానీ ఆ స్టేజ్కి ఈయన తగ్గకుండా అవును మళ్ళీ ఆయన పాట ఆయన రీమిక్స్ చేయడం, ఆ స్టైల్లో చేయించడం అంటే అతను మళ్ళీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వచ్చేసాడు వచ్చేసాడు. ఎందుకంటే 1990 ఫస్ట్ మూవీ అవును, ఇప్పటికి ఆల్మోస్ట్ 24 అవును. అంటే ఒక మీకు చేసిన ఒక 10 ఏళ్ళ కింద సినిమా అనుకున్నా కూడా ఒక 14-15 వచ్చే సినిమా కూడా అది చాలా అప్డేట్ అవుతున్నాడు ఇప్పటికి కూడా. ఆయన సినిమాలు ఆయన సినిమా ఎట్టున్న హిట్ ఉన్న ప్లాప్న పక్కన పెడితే ఆయన మ్యూజిక్ మాత్రం సూపర్ హిట్టే ఎటువంటి సినిమాకైనా. అంటే అంత కష్టపడి అంత మనసు పెట్టి చేసే ఆయన చేస్తాడు. మరి అంటే ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ హోరెత్తే శబ్దాలు లేకుండా మెలోడీకి బాగా ప్రాధాన్యత, తక్కువ ఇన్స్ట్రుమెంట్స్తో ఎక్కువ అవుట్పుట్ ఇస్తుంటాడు ఆయన. ఇప్పుడు రాజమౌళి గారు ఆయన కజినే కాబట్టి అవును, ఆయన చేసిన మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు వేరే ఆయన వేరే మ్యూజిక్ డైరెక్టర్ అయినాడు ఆయన ఇంట్లోనే అవును, హోమ్ మేడ్ లాగా అంతే, వాళ్ళిద్దరే కలిసి చేస్తాం అవును. మరి ఆయన ఫస్ట్ సినిమా రాజమౌళి గారిది స్టూడెంట్ నెంబర్ వన్, స్టూడెంట్ నెంబర్ వన్లో కీరవాణి గారు స్వయంగా పాడారు కూడా పాట. ఏ పాట పాడారు సార్? పాడారు వినిపించండి మాకు. నిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది, పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది, నిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా. ఎంత మెలోడీ స్ప్రే చేశాడు జాని ట్యూన్. ఇక్కడ ఆయన మంచి గాయకుడు అనిపించుకున్నాడు, ఎక్కడ అనిపించుకున్నాడు, జూనియర్ NTR మంచి అప్కమింగ్ స్టేజ్లో ఉన్నాడు ఆయన కూడా. ఆయన పిల్లవాడు 20 ఏళ్ళ పిల్లవాడు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అంతా బాగా భారీ ఎత్తున మ్యూజిక్ గీజిక్ అంగా బాగా ఉండాలి. ఇది అట్లా ప్లెయిన్గా సింపుల్గా పెడుతుంది, అది సూపర్ సూపర్ హిట్ అయింది ఆ పాట, సూపర్ డూపర్ హిట్ అయింది ఆ సినిమా మొత్తానికి లైఫ్ అట్ట. అంటే రాజమౌళి మ్యాక్సిమం 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 ఇతని దగ్గర ఉన్న క్రీమ్ అంతా లాగేస్తుంటాడు, ఎంఎం క్రీమ్ యొక్క క్రీమ్ లాగేస్తున్నాడు. మరి ఆయన శివదత్త వచ్చి ఆయన తండ్రి గారు, విజేంద్ర ప్రసాద్ వచ్చి చిన్నాన్నగారు, ఆయన మంచి టాప్లో ఉన్నాడు. శివదత్త కొడుకు కీరవాణి, విజేంద్ర ప్రసాద్ కొడుకు రాజమౌళి, ఆడ పిల్లలు మిగతా శ్రీలేఖ ఎంఎం శ్రీలేఖ ఆమె కూడా మంచి కళ్యాణి మాలిక్. అసలు ఇదంతా వాళ్ళ ఫ్యామిలీ ఎంత కళాకారుల అంశం ఏంటి? అంతే కదా, స్టార్టింగ్ నుంచి శివదత్త గారిని తీసుకుంటే వీళ్ళ అబ్బాయి కాలభైరవ దాకా అవును, వాళ్ళు కులారులో నాటు పాట పాడి అబ్బాయి ఇంకొక ఇతను కలిసి ఇద్దరు పాడి దానికి ఆస్కార్ అవార్డు, ఆస్కార్ అవార్డు వచ్చింది. ఆ రేంజ్కి వెళ్ళారు అంటే శివదత్త గారు, వాళ్ళ అబ్బాయి కీరవాణి గారు, మళ్ళీ వాళ్ళ అబ్బాయి కాలభైరవ గారు, మూడో జనరేషన్. అవును, మూడో జనరేషన్ దాకా కళాకారులు వస్తున్నారంటే ఇంకా అది ఆటోమేటిక్గా కళాకారుల వంశమే. అంతే, ఇంకోటి ఏంటంటే వాళ్ళు గొప్పతనం కంబైండ్గా ఉండడం, అది ఉమ్మడి ఉమ్మడి ఫేవర్పాటికి ఈగో ప్రాబ్లమ్స్ వచ్చి నాదేంది జనరల్గా ఉంటాయి కాకుండా ఇప్పటికి కూడా ఇన్ని సంవత్సరాలైనా అందరూ మంచి స్టార్డంలో ఉన్నా కూడా ఒక ఉమ్మడి ఫ్యామిలీగా కలిసి ఉంటూ ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా అందరూ ఇన్వాల్వ్ అవుతారు. బాహుబలి రామారాజమౌళి దగ్గర నుంచి వీళ్ళ మిసెస్ దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి అందరూ, మనం బాహుబలి సినిమాలో కూడా చూసాం మొత్తం వాళ్ళ కుటుంబం అంతా కలిసి పనిచేసి ఆ ప్రాజెక్ట్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయినారు. దానికి ఉదాహరణ బాహుబలి, బాహుబలి టూ పార్ట్స్ డెడికేటెడ్గా చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఆయనకి అవార్డులు ఏ సినిమాకి వచ్చాయి సార్? ఐడియా ఉందా? ఆయనకి మెయిన్ ఆయన జీవితంలో టర్నింగ్ పాయింట్ చాలా సినిమాలు ఉన్నా అన్నమయ్య, 1997 అన్నమయ్యకి నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డు రావడం, దాని తర్వాత ఇంకా చెప్పు రాజమౌళి సినిమా ఈగ దానికి నంది అవార్డు వచ్చింది, 11 నంది అవార్డులు ఆయనకి వచ్చింది, 8 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 2 నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అన్నీ చాలా పెద్ద స్థాయిలో తీసుకొచ్చాడు. ఇంకా ఆస్కార్ అనేది ఇంకా చెప్పలేదు, అల్టిమేట్గా ఆస్కార్ అవార్డు దాకా ఆస్కారాలు దాకా వెళ్ళిపోయాడు. తెలుగు సినీ పరిశ్రమను ఆస్కార్ దాకా తీసుకెళ్ళిపోయినా అంటే ఎంత కష్టపడి ఉంటారు చూడండి. రాఘవేంద్ర గారికి కీరవాణి గారికి మధ్య మంచి అనుబంధం ఉంది. అవును, ఆయన సినిమాలన్నిటికీ
సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చినాడు. తర్వాత ఎన్ని సినిమాలు చేశారు ఆయన వాళ్ళిద్దరు కాంబినేషన్? వాళ్ళిద్దరు మోర్ దాన్ 23 23 పై మాటే వాళ్ళిద్దరు కాంబినేషన్ పాతిక సినిమాల దాకా చేశారు. కానీ కిరణ్ గారు ఎక్కువ పనిచేసిన హీరో నాగార్జున గారు. నాగార్జున గారితో కూడా ఆయనకి ఎక్కువ సినిమాలు ఉన్నాయి. డైరెక్టర్ గా రాఘవేంద్రరావు గారితో చేస్తే, హీరోగా నాగార్జున గారితో కూడా ఆయనకి ఉన్నాయి. దాంట్లో కన్నమయ్య మేజరు, అలాగే శ్రీరామదాసు. శ్రీరామదాసు కూడా నాగార్జున కీరవాణి కాంబినేషన్. శ్రీరామదాసులో తీసుకొచ్చారు. దాంట్లో ఒక చిన్న పాట మాకు వినిపిస్తారా? తప్పకుండా. నందబాలం భజరే నందబాలం, బృందావన వాసుదేవ వృందలోలం. నందబాలం భజరే నందబాలం, బృందవన వాసుదేవ వృందలోలం. జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత చరణారవిందం కృష్ణ లలిత మోహన రాఘవదన నళిన మిళిందం. నందబాలం భజరే నందబాలం. జయదాస్ గారు ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ అది. ఆ మధ్యలో వచ్చిన ఇది అంటే చరణంలే నమ్మితే మొదలు పెట్టేసి మధ్యలో అక్కడికి వచ్చేటప్పటికి విశ్వరూపం చూపించేశారు కీరవాణి గారు మ్యూజిక్ తో చూపించారు. జయదాస్ గారు దానికి అట్టే ప్రాణం పోసేశారు. అనడం కూడా భలే కష్టం. చరణ అరవిందం కృష్ణ లలిత మోహన రాధవదన నళిన మిళిందం. నందబాలం భజరే అలా కష్టం అది. అవలేలుగా వాడారు సార్ జయదాస్ గారు. ఆయన పెద్ద లెజెండ్. పెద్ద లెజెండ్ అంటే మధ్యలో వస్తుంది అది. ఒకసారి అవకాశం ఉంటే మీరు పూర్తిగా పాట వినండి. చాలా బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ చేశారు. అంటే ఈయన మ్యూజిక్ ఈయన తగ్గట్టుగా జయదాస్ గారు ఇచ్చిన అవుట్పుట్. మొత్తం ఎన్ని సినిమాలు చేస్తుంటారు కీరవాణి గారు? కీరవాణి గారు 250 దాకా దగ్గర దగ్గరలో ఉన్నారు. అంటే తెలుగు, తమిళ, మలయాళం, కన్నడం, హిందీలో. హిందీలో కూడా క్రిమినల్ 1994లోనే క్రిమినల్తో మొదలు పెట్టేశారు కదా ఆయన. భట్ గారికి ఈయన ఫేమస్. మరి రామోజీరావు గారు ఈ మధ్యనే పరంపదించారు. ఆయన పెట్టిన భిక్షే అనుకోవాలి. అంతే. మరిటూరు గారు తండ్రి గారు అయితే ఇంకా రామోజీరావు గారు సర్వస్వం అనుకోవచ్చు. అంతే కదా. రామోజీరావు గారు అవకాశం ఇకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. వేటూరు గారు రికమెండ్ చేయడం, ఆయన వెంటనే వేటూరు గారి మీద నమ్మకంతో ఈయనకు అవకాశం ఇవ్వడం, ఈయన ప్రూవ్ చేసుకోవడం. అది అవకాశం రావడం కాదు, అవకాశం నిలబెట్టుకున్నాడు. ఇండస్ట్రీలోనే ఒక లెజెండ్ గా ఎదిగిపోయినాడు కదా. అప్పటికే మనకు ఇళ్ళరాజా వీళ్ళందరూ బాగా పై స్థాయిలో ఉండినారు. అలాగే ఈయన కెరీర్ బిగినింగ్ లో ఇందాక అనుకున్నాం కదా అవకాశాలు రానప్పుడు ఈయన మణిశర్మ గారు ఇద్దరు కలిసి ఒక ట్రూప్ కూడా పెట్టారు. ఒక ట్రూప్ పెట్టి ఆ ట్రూప్ తరఫున ప్రోగ్రామ్ చేస్తుంటే దానికి స్పాన్సర్స్ దొరక్క, ప్రోగ్రామ్ చేయాలంటే స్పాన్సర్స్ కావాలి కదా, ఎదు డబ్బులు పెట్టి చేయలేరు, స్పాన్సర్స్ దొరక్క ఇబ్బంది పడుతున్న రోజుల్లో మణిశర్మ గారు నాన్నగారు వీళ్ళకి హెల్ప్ చేసి కొన్ని ప్రోగ్రాములకి ఆయనే స్పాన్సర్షిప్ ఇప్పించడం, ఆర్థికంగా సహాయం చేయడం, అలా ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫస్ట్ అవకాశం కిరణ్ గారికి వచ్చేసింది. వచ్చి నిలదొక్కున్న తర్వాత కూడా ఫ్రెండ్షిప్ని మర్చిపోకుండా మణిశర్మ గారికి రాత్రి అనే సినిమాలో ఈయన రికమెండ్ చేసి అవకాశం ఇప్పించి రాత్రి అనే సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్గా ఈయన ఆయన్ని ఇంట్రడ్యూస్ చేయడం, ఎస్టాబ్లిష్ చేయడం. తర్వాత మణిశర్మ గారు కూడా తారాస్థాయిని అందుకున్నారు కదా. ఆయన పీక్లోకి వెళ్ళిపోయినాడు కదా. అది అంటే ఫ్రెండ్షిప్ ఇద్దరు కలిసి మనం ఏదో పైకి వచ్చేసామలే ఇంకా మనకు వాళ్ళతో సంబంధం లేదు అనుకోకుండా కుటుంబ సభ్యుల్ని పైకి తీసుకొచ్చాడు. అట్ ది సేమ్ టైమ్ ఫ్రెండ్షిప్కి విలువిస్తూ ఫ్రెండ్కి కూడా మంచి అవకాశం ఇచ్చాడు. మరి ఇందాక ఆస్కార్ అవార్డు అన్నారు, అందులో ఆ నాటు నాటు పాట ఏదో అనిపిస్తారా? పొలంగట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు, పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, కిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు, మర్రి చెట్టు నీడలోన కుర్రగంపు కూడినట్టు, ఎర్ర జొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపినట్టు, నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు, నాటు 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 వీరనాటు. నాటుగా రాసిన ఆ పాటకి ఆస్కార్ అవార్డు, ఆస్కార్ అవార్డు దాకా తీసుకెళ్లారు. అంటే ఎంత కష్టపడి ఉంటారు ఇద్దరు. ఆ రచనలో చంద్రబోసు, రచనలో చంద్రబోసు, ఒరిజినాలిటీలో సాంగ్ ఒరిజినాలిటీలో ఒక ఆస్కార్ వచ్చింది. అవును. మ్యూజిక్ కంపోజింగ్కి అవును. ఒక కీరవాణి గారికి అవార్డు అవార్డు.
ఆ విధంగా దాంతోపాటు ఇంకా కొన్ని అవార్డ్స్ కూడా వచ్చినట్టు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వచ్చింది కదా ఆ పాటకి. ఆ పాట ఆస్కార్ అవార్డు కన్నా ముందు గోల్డెన్ గ్లోబ్ అవార్డు, దాని తర్వాత ఆస్కార్ అవార్డు. ఆస్కార్ అవార్డు దాని తర్వాత ఇంకా చాలా అవార్డు కూడా వచ్చింటాయి. మన రాష్ట్ర నంది అవార్డులు అవి కూడా నిజంగా. పద్మశ్రీ అవార్డు కూడా దీని తర్వాత, పద్మశ్రీ అవార్డు కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు గుర్తించి సినీ పరిశ్రమకు చేసిన సేవలకి పద్మశ్రీ అవార్డు కూడా కేరవానికి ఇవ్వడం జరిగింది. మరి మీరు ఇందాక అన్నట్టుగా బాహుబలి 5 ఏళ్ళు ఒక ప్రాజెక్టు, మళ్ళీ ఒక 2 ఏళ్ళు ఒక ప్రాజెక్టు, అవును 2 పార్ట్లు చేశారు. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ కష్టపడ్డారు. కేరవాణి గారు అయితే 2015 నుంచి 2017 దాకా ఆ మ్యూజిక్ లోనే ఉండిపోయినాడు. దాంట్లో కూడా చాలా మంచి పాటలు, చాలా మెలోడీ, అన్ని మెలోడీ సాంగ్స్ అంటే సిచ్యుయేషన్కి తగ్గట్టుగా కొన్ని విషాదభరితంగా ఉంటాయి, కొన్ని బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఉంటాయి. ఇంకా హీరో హీరోయిన్ కోసంగా పెట్టిన పాట తప్పదు కదా, ఎంత ఏదున్నా కూడా చారిత్రాత్మక సినిమా అయినా కమర్షియల్ ఎలిమెంట్ అనేది కొంత ఉండాలి అందులో. ఒక పాట దాంట్లో మెలోడియస్గా ఉండేది 1000 జన్మాల ఆరాటమై వేచి ఉన్నానే నీ ముందర, చేయి నీ చేతిలో చేరగా, రెక్క విప్పింది నా తొందర, పచ్చబొట్టేసిన కుర్రవాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా. అన్నమాట ఇదేమైనా ఈరోజు మనం కీరవాణి గారి జన్మదిన సందర్భంగా వారి సినీ జీవిత విశేషాలతో పాటు పాటలు కూడా వినిపించారు మీరు. కీరవాణి గారి గురించి నిజంగా మనం ఎపిసోడ్ చేయాలంటే మటుకు 2-3 ఎపిసోడ్లు కూడా సరిపోవు. అంత డెప్త్ ఉన్న సినీ లైఫ్ అయింది. అవును, అంటే స్టార్టింగ్ నుంచి తీసుకుంటే ఈరోజు వరకు దాదాపు 34 సంవత్సరాల సినీ ప్రస్థానం. 90 అంటే 2000, 2010, 2020, 2022 34 సంవత్సరాల సినీ ప్రస్థానం, 4 సంవత్సరాల సినీ కెరీరు, 64 సంవత్సరాల ఆయన జీవితాన్ని ఏదో చిన్న చిన్న ఏదో దెబ్బలు తగలంగానే మన వాళ్ళు కృంగిపోతుంటారు. అవును, అట్లాంటిది రోజుకు 150 రూపాయలు కూలీ తీసుకొని చక్రవర్తి గారి దగ్గర, తర్వాత సీతారామ గారి మనోరాల సినిమాకి 100,000 రూపాయలు పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగి ఈరోజు 1,00,000 రూపాయలు పారితోషికానికి వెళ్ళిపోయినాయంటే తీసుకుని ఆస్కార్ అవార్డు తీసుకుని, ఆస్కార్ అవార్డు దాకా ఇటు జేబు సాటిస్ఫాక్షన్, అటు జాబ్ సాటిస్ఫాక్షన్ రెండు వచ్చాయి అది. కాబట్టి ఇప్పుడు యూత్ కూడా దీన్ని బాగా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అవును, తీసుకొని వాళ్ళ కార్యక్రమాలు చూస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది. వీళ్ళ గురించి మనం చర్చించుకోవడం, తెలుసుకోవడం అనేది కూడా మన బాధ్యత. అవును, దాన్ని వాళ్ళు చూసి దాన్ని కూడా ఇన్స్పైర్ అవ్వడం అనేది కూడా. ఇట్లాంటి మంచి వాళ్ళని మీరు తెరకు పరిచయం చేస్తున్నది మీకు నెల్లూరు ప్రజల తరఫున శుభాకాంక్షలు, శుభాభినందనలు. థ్యాంక్ యూ సార్. మరి మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు మనం మన యాక్ట్ ప్రేక్షకుల తరఫున కీరవాణి గారికి మనం తెలియజేస్తున్నాం. ఎనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కీరవాణి. కీరవాణి, థ్యాంక్ యూ సార్. నమస్తే. ఇదండి ఈనాటి ఎంఎం కీరవాణి జన్మదిన ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి మురళీమోహన్ రావు.